మనిషికైనా ఊరు ఎక్కడేసేప్పుడు ఎక్కడేస్తారు ఒక భౌతికంగా ఒక మనిషి ఉండాలి ఆ మనిషి ఉండి ఆ మనిషికి ఒక మెడ ఉండి ఆ పైన తల ఉంటే తాడు గడితే మధ్యలో ఊరు అంటారు ఎంత ధృతరాష్ట్ర ప్రేమ ఆయనకి రామోజీరావు గారికి చంద్రబాబు మీద అంటే అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది అసలు ఎక్కడ ఉంది కనీసం కైతాల్లో ఉన్న ఢిల్లీలో ఉందా లేని ఔటర్ రింగ్ రోడ్ ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దని చెప్పారు ఆయన రాస్తారు వారు అంటారు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వద్దని 78 కిలోమీటర్ల బైపాస్ రోడ్ చాలడం అనమేంటి అనడం ఏంటి ఓ పక్క ఆర్ఆర్ఆర్ తో హైదరాబాద్ పరుగులు పెడతంటే మనకు మాత్రం ఎందుకు ఈ వెనుకబాటు సర్వత్రా విమర్శలు అంటే ఎక్కడ విమర్శలు అసలు ఎవర్ని అసలు తిట్టాల్సింది ఎవరైనా రామజీరావు గారు ఈ పచ్చి బూతులు తిట్టాల్సింది ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిందలు మాట్లాడతాడు రాస్తాడు తాటికాయంత అక్షరాలతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు అని చెప్పి ఆయన రాశారు కదా ఆ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు నిర్మాణం చేయాలంటే 17,762 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని దానికి 8,213 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని చెప్పని 2016-17 సంవత్సరంలో ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారంట వాస్తవం కూడా రిపోర్ట్ తయారు చేసుకున్నారు 2016-17 సంవత్సరంలో రిపోర్ట్ తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సరే అండి మీరు రాజధాని ఎంతో ప్రేమగా నిర్మాణం చేస్తామని చెప్తున్నారు కదా ఔటర్ రింగ్ రోడ్ ఇది చాలా అవసరం అని చెప్తున్నారు కదా నాడు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ వేశాడు కాబట్టి నేను కూడా ఇక్కడ మా భ్రమరావతికి కూడా ఔటర్ రింగ్ రోడ్ వేయాలని మీరు భ్రమపడుతున్నారు కదా సరే మేము ఆ డబ్బులు ఇస్తాం కానీ ముందు ఆ 8,213 ఎకరాల భూమి తయారు చేసి రైఫ్ ట్రాఫ్ చేసి అంతా క్లీన్ చేసి మాకు అప్పచెప్పండి అని చెప్పని కేంద్రం చెప్పింది ఎప్పుడిది 2016-17 సంవత్సరంలో ఈ రోడ్డు ఆయన అప్పుడు ఆయన భ్రమంలో ఈ రోడ్డు ఎక్కడెక్కడి నుంచి అంటే అంటే నారాకోడూరు నందివెలుగు చలివేంద్రపాలెం మానికొండ అంటే దాదాపుగా సత్యనపల్లి గుంటూరు అవతల నుంచి సత్యనపల్లి దగ్గర నుంచి ఇటేమో కంచించేర్ల అవతల నుంచి చూడండి అమరావతి ఆయన చెప్పింది కంచించేర్ల అవతల నుంచి ఇవన్నీ అటేమో ఉయ్యూరు అవతల నుంచి అంట ఇది ఒక బొమ్మ గీశాడు గూగుల్ మ్యాప్లో ఓ బొమ్మ గీసేసి ఇది ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు రామోజీరావు కూడా అది ఔటర్ రింగ్ రోడ్ అయిపోయినట్టుగానే కళ్ళగంటున్నారంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఒక గీత గీసేస్తే రంగు పెన్సిల్ ఎట్టి అది ఔటర్ రింగ్ రోడ్ అయిపోతుందా 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి ఈయన అడిగితే ఆయన భూసేకరణ చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ రిపోర్టు కోసం ఏర్పాటు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే ఒక సంస్థకి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు ఈయన గూగుల్ మ్యాప్లో గీసినటువంటి బొమ్మ రోడ్డు నిర్మాణానికి పనికొస్తా లేదా అని చెప్పని ఫీజిబిలిటీ రిపోర్ట్ అడిగారు ఒక సంస్థని 2018 దాకా కేంద్ర ప్రభుత్వం ఉపరితల రవాణా శాఖ వారు 2018 దాకా చూసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల కనీసం డిపిఆర్ కూడా పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పని వాళ్ళు ఫైల్ కావాలంటే తీసుకొచ్చి చూపిస్తాం డిపిఆర్ కూడా తయారు చేయాలి కనీసం డిపిఆర్ తయారు చేయడానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేది ఆపేసి డిపిఆర్ తయారు చేయక్కర్లేదు ఏమక్కర్లేదు 2018లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అటువంటిది ఇంట్రెస్ట్ లేదని చెప్పని వాళ్ళు పక్కన పడేయడం జరిగింది ఆ పక్కన పడేసినటువంటి గూగుల్ మ్యాప్లో బొమ్మ గీసిన కాగిత రంగు పెన్సిల్తో గీసిన దాన్ని పట్టుకుని వీళ్ళు ఈ రకంగా రాయటం ఓఆర్ఆర్కి ఊరంట ఎంత దుర్మార్గం బహుశా నేను అనుకోవటం
రామోజీరావు గారు ఏ పెళ్లికో పండక్కో ఎక్కడికో అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తా, లేకపోతే అక్కడ ఈనాడు పేపర్లో కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పని, కొత్తగా త్రిపురాల రోడ్ అని చెప్పని ఒక రోడ్డు అక్కడ కూడా బొమ్మలు గీస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అని కొత్తగా తెలంగాణ కూడా ఇంకేం మొదలవల ఫైనల్ చేస్తున్నారు. ఎక్కడెక్కడికి దాని కోఆర్డినేట్స్, రోడ్డు ఎక్కడెక్కడ వెళ్ళాలన్నది. ఈలోపు ఆయనకు ఆలోచన వచ్చిండు, అరే మనకి జగన్ మీద బురద చిమ్మటాకి విషం చిమ్మటాకి ఒక అవకాశం దొరికిందని చెప్పని వెంటనే పొద్దున్నే రామోజీరావు గారు కనిపించినట్టుంది నాన్న, ఇవాళ పొద్దున్నే ఇది వండి వార్ చేశారు. ఇదివరకు ఆంధ్రజ్యోతి అనుకుంటే ఆంధ్రజ్యోతితో పోటీ పడుతున్నాడు ఈయన రామోజీరావు గారు. ఇది రాయటాకేమన్నా అర్థం పర్థం, కనీసం ఏమైనా వాస్తవం ఉంటే రాసుకుంటే తప్పేం లేదు. అమరావతి రాజధాని వద్దన్నారు, ఎవరన్నారు? శాసనసభ శాసన మండలి ఇక్కడేం నడుతాం ముర్రు అని చెప్పి అంటే ఎత్తేయండి అంటారు. రాజధాని వద్దని ఎవరన్నారు? అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్తున్నాం కదా. ఇవాళ ఈ రకమైన దుర్మార్గానికి తెరలేపితే మరి 8213 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేశాడా? మేము వద్దంటాకి. Please subscribe to Andhrodayam TV.